కోవిడ్ కల్లోల కాలంలో పాడి రైతుల అనుభవాల్ని తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళ అనుభవాల నుండి అసలు వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు చేయాలనే గుణపాఠాలు కూడా ఉన్నాయి. ఈ కోవిడ్ కల్లోల కాలంలో మన దేశంలో దాదాపు 90% ప్రజలు ఏదో రూపాన నష్టపోయినారని, కష్టపడుతున్నారని తాజా సమాచారం తెలియజేస్తుంది. అయితే వ్యవసాయం తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా కోవిడ్ కల్లోల కాలంలో లాక్డౌన్ నుంచి మినహాయింపబడ్డాయి. అంటే వ్యవసాయం, వ్యవసాయదారులు, దానికి సంబంధించిన రంగాలలో మామూలు కార్యక్రమాలు కొనసాగించవచ్చు. కానీ అనుభవంలో ఏం తేలిందంటే, ఇంత మినహాయింపు ఇచ్చినా కూడా రైతులు బాగా కష్టపడ్డారు, నష్టపోయినారు. అయితే నష్టాలు అందరికీ ఒక విధంగా లేవు. కొంతమందికి చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంతమంది పూర్తిగా నష్టపోయినారు, కొంతమంది ఒక మోస్తరుగా నష్టపోయినారు. కాబట్టి ఈ అనుభవాన్ని తీసుకొని మనము వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్లో తర్వాత ఇతర సౌకర్యాలు కల్పించడంలో మనం ఎలాంటి మార్పులు తీసుకురావాలనేది మనం గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాల రైతులు ఏదైతుందో అది మన వ్యవసాయంలో చాలా ముఖ్యమైనది. అతి కష్టకాలంలో, సంక్షోభ కాలంలో కూడా ఇవాళ రైతులు బతికి బట్టగట్టి ఈ మాత్రమైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండగలుగుతున్నారంటే అది పాడి రైతుల యొక్క విజయమే అని చెప్పాలి. పాడి రైతులు వాళ్ళకి అందిస్తున్నటువంటి సపోర్టు, మద్దతు, తర్వాత దాదాపు ప్రతిరోజు ఎంతో కొంత ఆదాయం వస్తుంది పాడి రైతులకి, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. అందుకని పాడి రైతుల యొక్క అనుభవాలు మనకి చాలా ముఖ్యం. దీనికి అయితే కోవిడ్ కల్లోల కాలంలో ఇవరికే చెప్పినట్లు మినహాయింపు ఉన్నప్పటికీ ఇతర రంగాల్లో తీసుకున్న కార్యక్రమాల వలన పాడి రైతులు, వ్యవసాయదారులు చాలా ఇబ్బందికి లోను కావాల్సి వచ్చింది. ఎట్లా టాప్ అంటే ఏం చేయాలి, పని చేయాలి. కోవిడ్ లాక్డౌన్ ఏదైతుందో మొట్టమొదలు 23 మార్చి నాడు ప్రకటించారు. తర్వాత నిరంతరం కొనసాగింది. అయితే ఈ లాక్డౌన్ ప్రకటించే సమయానికల్లా చాలా వరకు రబ్బీ పంటలు, అంటే వేసవికాలం పంటలు ఏదైతుందో కోత సమయాల్లో ఉన్నాయి, కొన్ని కోసి మార్కెటింగ్ చేసే సమయాల్లో ఉన్నాయి, ఆ స్థాయిలో ఉన్నాయి. మిగతా ఉత్పత్తులు కూడా దాదాపు కోత దశకి వచ్చి చివరి స్థాయిలో ఉన్నాయి. చాలా కూరగాయలు అటువంటి నిరంతరం జరిగే ప్రక్రియ. పండ్లు కూడా ముఖ్యంగా మార్చిలో మామిడి చాలా ప్రధానమైన పంట, తర్వాత బత్తాయి కూడా కొంత కొత్తకు వచ్చేది, అంటే లేట్గా వచ్చేది. అట్లా తోటల్లో కూడా చాలా ముఖ్యమైన పంట, అది కూడా కోతల సమయంలో వచ్చింది. అయితే ఈ కోవిడ్ కలవల సమయంలో వలస కార్మికులు పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క పని స్థావరాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ సొంత గ్రామాలకి పోవటం జరిగింది. ఈ పోయేటప్పుడు ఈ వ్యవసాయ రంగంలో కొంతమంది వలస కార్మికులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలా కీలక పాత్ర వహిస్తున్నారు. వలస కార్మికులు ఎప్పుడైతే పోయినారో ఈ పంటల్ని కొయ్యటానికి ఎవరు లేరు. కోతల సమయంలో రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. కోతల తర్వాత పైరు ఎండబెట్టడంలో కానీ, శుద్ధి చేయటంలో కానీ, అమ్మటంలో కానీ వాటిలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదొక భాగమైతే ఈ రవాణా సౌకర్యాలు ఫస్ట్ వెంటనే అందుకోలేదు, అవి చేరేటప్పటికి రైతులకి ఆలస్యమైంది, తర్వాత ఖర్చులు కూడా చాలా పెరిగాయి. అదే సమయంలో మార్కెటింగ్ వ్యవస్థ ఏదైతుందో కుప్పకూలిపోయింది. ఇప్పుడు మార్కెట్లు కొన్ని ప్రభుత్వమే మొట్టమొదటి అన్నీ బంద్ చేసింది, తర్వాత తెరిచినప్పటికీ మళ్ళీ పూర్తిగా మామూలు యాక్టివిటీస్ రావడానికి చాలా కాలం పట్టింది. తర్వాత అక్కడ కూడా హమాలీలు వీళ్ళు కావాలి. తర్వాత వాళ్ళు కూడా ఈ కోవిడ్ వాటికి భయపడి రాకపోవడం, ఒకవేళ ఒక కొద్దిమంది వచ్చినా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు అడిగి మార్కెటింగ్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ అనుభవాలు చూసినట్లయితే మనం ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార ధాన్యాలు, మన కాడ ఒడ్లు చాలా ముఖ్యము, అట్నే మొక్కజొన్నలు, మొక్కలు బాగా వచ్చినాయి, తర్వాత కందులు, ఇటువంటి వాటికి ఈ నిల్వ ఉండేవి. ఈ అమ్మకంలో కానీ స్థితిలో కానీ ఒకరోజు అటు ఇటు అయినా కూడా పెద్ద బాధ లేదు, అంత నష్టం ఉండదు. కానీ
వీటికి ఒక మార్కెటింగ్ వ్యవస్థ కూడా అభివృద్ధి అయింది ఇప్పటికే, ఈ నిల్వ సౌకర్యాలు కానీ ప్రాసెసింగ్ కానీ. అయితే తెలంగాణలో వీటిని ఎక్కువ భాగము మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే సేకరించినాయి. ఆ సేకరణ వరకు వాళ్ళు ఇబ్బంది పడలేదు రైతులు, కానీ ధరకు వచ్చేటప్పటికీ మన మద్దతు ధర కన్నా కూడా కొద్దిగా తక్కువ, ఏదో కారణంతో కొద్దిగా తక్కువ వచ్చింది. అయినా కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన కాడ కొద్దిగా మార్కెట్ సజావుగా ఉన్నట్లు లెక్క, ఏది ఆహార ధాన్యాల వరకు. కానీ ఎక్కువగా నిల్వ ఉండని పాలు, కూరగాయలు, పండ్లు, పూలు, ఈ నాలుగు కనుక చూసినట్లయితే రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. పాలు ఏదైతుందో అవి పిండిన తర్వాత కొన్ని గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది, ఏమాత్రము ఆలస్యమైనా కూడా పాల సేకరణ అమ్మకంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇది మొదటి నుంచి ఉంది, కోవిడ్ కాలం నుంచే ఉంది. సో దీని నిల్వ అవసరాలు, వినిమయ అవసరాలు తీసుకొని మంచి మార్కెటింగ్ వ్యవస్థ ఇప్పటికే డెవలప్ అయింది. ఈ మొత్తములు ఈ పాలు ఏదైతుందో సహకార వ్యవస్థలో చట్టంలో అభివృద్ధి అయింది. పాల సేకరణ కానీ, తర్వాత పశు పోషణకు అవసరమైనటువంటి వైద్య సహకారం, సహాయం అందించడంలో, పశుగ్రాసము, దాణ, వీటన్నిటిలో, తర్వాత పశువులకి ఏమైనా జబ్బులు ఇస్తే మందులు, మంచి చెడ్డ చూడటం, వీటన్నిటిలో ఒక వ్యవస్థ అభివృద్ధి అయింది. తర్వాత పాల రవాణా, శుద్ధి, అన్నిట్లో ఎయిర్ కండిషన్ వచ్చేసి వ్యవస్థ బాగుంది కాబట్టి అదే వ్యవస్థ కోవిడ్ కల్లోల కాలంలో కూడా కొనసాగింది. అయితే కోవిడ్ ఈ వ్యవస్థని ప్రభావితం చేయలేదు. కానీ వీటి నష్టం ఎక్కడ వచ్చిందంటే కోవిడ్ కాలంలో హోటల్స్ బంద్ అయిపోయినాయి, హాస్టల్స్ బంద్ అయిపోయినాయి, ఎక్కడైతే బల్క్ కన్జ్యూమర్స్ ఉంటాయో అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. దీంతో పాల గిరాకీ తగ్గింది. పాల గిరాకీ ఎప్పుడైతే తగ్గిందో ఉత్పత్తి చేసిన పాలన్నీ ఈ సేకరణ జరగలేదు, ధర కూడా కొంత తగ్గింది. అయితే సహకార వ్యవస్థలో అప్పటికే ఉన్న రేటు, అంగీకరించిన రేటు కొనసాగింది. కానీ ప్రైవేటు సేకరణ ఎక్కడైతుందో రేట్లు కొద్దిగా తగ్గించడం కూడా ప్రారంభమైంది. ఆ విధంగా మొత్తం మీద చూసినట్టయితే కోవిడ్ కల్లోల కాలంగట ముందుతో పోల్చినప్పుడు కోవిడ్ కల్లోల కాలంలో వీళ్ళు అదనపు సమస్యలు, కొద్దిగా డిమాండ్ గిరాకీ సమస్య ఎదుర్కొన్నారు. కానీ అంతగా నష్టపోలేదు, నష్టం ఏదైతుందో మార్జిన్ ఎఫెక్ట్. కానీ కూరగాయలు తీసుకున్నారనుకోండి, కూరగాయలు ఎక్కువ భార్యాభర్తలే వాళ్ళు కోస్తారు ఎక్కువ, కానీ మార్కెటింగ్ సౌకర్యాలు లేక వాళ్ళ రేట్లు చాలా పడిపోయినాయి. రైతు గిట్టే రేటు పడిపోయింది, రవాణా వ్యవస్థ లేదు, తర్వాత మార్కెట్ అమ్మే వ్యవస్థ లేదు. అయినా కూడా పండ్లతోటి పోల్చినప్పుడు ఈ కూరగాయలు అనేది కొద్దిగా బెటర్, కానీ రేట్లు బాగా తగ్గిపోయినాయి ఏది ఉత్పత్తిదారులకి. కానీ వినిమయదారుకు వచ్చేటప్పటికి రేటు బాగా పెరిగింది. ఇక పండ్ల వ్యవస్థ కనుక చూసినట్టయితే పండ్లు ఎక్కువ భాగము వలస కార్మికులే, వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తారు. పండ్లు కోసేటప్పుడు, లోడ్ చేసేటప్పుడు, రవాణా కొట్ట అన్నిటికీ వాళ్ళు చేయవలసిన వాళ్ళే. తర్వాత సిటీలో కూడా మార్కెట్లో తీసుకొచ్చి అమ్మాల్సింది, ఇక వాళ్ళకి వేరే వ్యవస్థ లేదు. కానీ కోవిడ్ కాలంలో మార్కెట్ పూర్తిగా విచ్ఛిన్నమైంది, రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది, వలస కార్మికులు పోయినారు. కాబట్టి పండ్ల రైతులు ఏదైతుందో బాగా ఇబ్బంది పడ్డారు. పూల రైతులు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, పాపం పూల రైతులు కూడా చిన్న రైతులే. అయినప్పటికీ అసలు ఏ ఫంక్షన్స్ అంటూ ఏముంటే బయటికి పోయేటప్పుడే లేదు, పూల గిరాకీ దాదాపు జీరో అయిపోయింది. అట్లనే కోళ్ళు, కోడిగుడ్లు, కోళ్ళు కూడా ఈ కరోనా వ్యాప్తికి కోడి కూడా బాధ్యత ఉంది, దీనివల్ల కూడా వ్యాప్తి చెందుతున్న ఒక పుకారు లాంటిది వచ్చింది. దాంతో అసలు కోళ్ళు తినటం మానేశారు, గుడ్లు కానీ తర్వాత మాంసం కానీ. దాంతో గిరాకీ పూర్తిగా పోయింది, కోళ్ళ ఉత్పత్తిదారులు భారీగా నష్టపోయినారు, అది ఒక భాగం. తర్వాత చేపలు, చేపలు కూడా సేమ్ సమస్య. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎక్కడైతే వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉండవో అప్పుడు దానికి ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ కావాలని చెప్పి మనకి ఈ పాడి రైతుల అనుభవాలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే పాడి రైతులకు ఉన్న సమస్యలు ఏంటంటే అంతకంటే ముందే వాళ్ళు పాడి ధర గిట్టుబాటు కాకపోయేది. ఈ సహకార వ్యవస్థలోనే ఒక కిలో ఫ్యాట్కి 600 రూపాయలు, అంటే బర్రెపాలు అయితే లీటర్కి 50 నుంచి 60 రూపాయలు గిట్టేది. అదే ఆవుల పాలు అయితే, ఆవు పాలు అయితే లీటర్కి 25 నుంచి 30 రూపాయలు గిట్టేది, అదే రేటు ఉంది. కానీ మాకు ఈ రేటు గిట్టుబాటు కావటం లేదని చెప్పి రైతులు ఆందోళన చేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా లీటర్కి 4 రూపాయలు ఇన్సెంటివ్ బోనస్గా ఇచ్చినారు.
ఏది సహకార వ్యవస్థలో అమ్మే వాళ్ళకే ఇచ్చినారు ఇది. దురదృష్టంగా ఈ పేమెంట్ ఏదైతే రాయితీ ఏదైతుందో అది డిసెంబరు 2018 వరకే పే చేసినారు. అంటే 2019 నుంచి పే చేయలేదు. ఇది కరోనా కంటే ముందలున్న సమస్య. కరోనా కాలంలో కూడా మళ్ళీ ఇది పే చేయలేదు. అట్లా రైతులు గత సమస్యలు ఏదైతే ఉన్నాయో కోవిడ్ కాలంలో కొనసాగినాయి పాడి రైతుల వరకు. తర్వాత పాడి రైతులకు ఇంకొక సమస్య ఏంటంటే వాళ్ళు పాడి రోగాలను వీళ్ళు వాళ్ళ పాడి పశువులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఒకటి ఉంది. అది చర్మ రోగం, చర్మానికి సంబంధించింది. తర్వాత గాలికుంటు వ్యాధి కూడా ఎప్పటి నుంచో వస్తుంది, దానివల్ల కూడా బాగా పశువులు నష్టపోతున్నాయి. తర్వాత పొడుపు వాపు జబ్బు అనేది అది కూడా ఉంది, మాస్టైటిస్ అంటారు. దానివల్ల ఈ మూడు జబ్బులకి అంతకంటే ముందు ఇచ్చేది మందులు ఇచ్చేది డాక్టర్లు, మన పశు పోషణ శాఖ నుంచి అందే వెటనరీ డాక్టర్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కల్లోల కాలంలో అది ఇవ్వలేదు, పూర్తిగా నష్టపోయినారు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు ఈ జబ్బులు వెంటనే మందులు ఇవ్వాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యం. కోవిడ్ కల్లోల కాలంలో పాత సమస్యలు కొనసాగినాయి. ముఖ్యంగా పశు రోగాల వరకు చూసినట్లయితే అది సూపర్విజన్ అనేది లేదు, అది జాగ్రత్త తీసుకొని వాటిని రక్షించుకోవాల్సిన అవసరం వెంటనే ఉంది. తర్వాత ఇంకొక సమస్య, కోవిడ్ కాలంలో ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే పశుదాణ. గతంలో ఈ పశుదాణ సరిగా నాణ్యత ఉండటానికి కొంత సూపర్విజన్ అనేది ఉండే ఎన్ఫోర్స్మెంటు. తర్వాత సహకార సంఘంలో చాలా పరిమితమైన వనరులు ఉన్నాయి. ఒకటే ఒక చోట ప్లాంట్ ఉందంట, దాని నుంచి వచ్చిన దాణ మొత్తం రాష్ట్రం మొత్తం ఉండాలి, దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ప్రైవేటు దాణ సరఫరాదారులు ఉన్నారు, ముఖ్యంగా ప్రైవేట్ డైరీ వాళ్ళు. కానీ ఆ దాణ నాణ్యత మీద నియంత్రణ లేదు. ఆ నియంత్రణ వ్యవస్థ ఏదైతుందో పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన పాలు ఏదైతుందో బాగా, అందువల్ల ఈ కోవిడ్ కాలంలో పశు దాణ నాణ్యత ఏదైతుందో సూపర్విజన్ మళ్ళీ పునరుద్ధరించాలి. మంచి నాణ్యమైన ఇబ్బంది పాల ఉత్పత్తి కూడా చాలా దెబ్బతింటుంది. ఈ అనుభవాన్ని బట్టి కనుక చూసినట్లయితే కోవిడ్ కల్లోల కాలంలో పాడి రైతుల అనుభవాలు చూస్తే నిల్వ ఉండని వ్యవసాయ ఉత్పత్తులు, అంటే పూలు పండ్లు, తర్వాత కూరగాయలు, చేపలు, కోడి కొడుగులు, మేక మాంసం, ఇటువంటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మౌలిక సౌకర్యాలు అంటే సేకరణకు తర్వాత శుద్ధికి మార్కెటింగ్కి అది అభివృద్ధి చేయాలని చెప్పి ఈ అనుభవాలు సూచిస్తున్నాయి. పాడి రైతుల అనుభవాలని కోవిడ్ కల్లోల కాలంలో చాలా పాజిటివ్గా తీసుకునేటట్లయితే మనకి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయి. అది సహకార వ్యవస్థ లేనిది అచ్చము ప్రైవేటు మార్కెటింగ్ వ్యవస్థ అయితే రైతులకు ఎప్పుడు న్యాయం చేయలేదు. మనం ప్రైవేటు వ్యవస్థ, పబ్లిక్ రంగం, ప్రభుత్వ వ్యవస్థ పోటీ పడాలనే అర్థం చేసుకుంటాం అంతవరకు, కానీ అసలు ప్రభుత్వ రంగము సహకార వ్యవస్థ అక్కర్లేదంటే మాత్రం చాలా దుర్మార్గం. రైతులు నష్టం జరుగుతుంది. అటు ఉత్పత్తిదారులకి, ఇటు వినిమయదారులకి, ఇద్దరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి మనము అంతగా నిల్వ ఉండని ఉత్పత్తులు, ముఖ్యంగా కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ, చేపలు, వీటన్నిటి కూడా ప్రాసెసింగ్ వ్యవస్థని, సేకరణ వ్యవస్థని, మార్కెటింగ్ వ్యవస్థని డెవలప్ చేయాలి. ఇప్పటికీ మౌలిక సౌకర్యాలు మేము అభివృద్ధి చేస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో మేము వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడతా ఉంటున్నారు. నేను ఈ మాట అయితే దాదాపు 25 సంవత్సరాలు బట్టి వింటాను. ప్రతిసారి బడ్జెట్ ఇంత పెట్టిన ఉన్నది, కానీ ఖర్చు పెట్టిన బాబత్ లేదు. తర్వాత రైతులకి ఆదాయాన్ని కూడా పెంచడానికి తోడ్పడతాయిస్తున్నారు. ఇంతవరకు అది ఉపన్యాసాలకి పరిమితం తప్ప ఆచరణలోకి రాలేదు. కనీసం ఇప్పుడు కోవిడ్ కాలంలో పాల రైతుల అనుభవాలు తీసుకొని మనము అంతగా నిల్వ ఉండని వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కూడా అవసరమైన మౌలిక సౌకర్యాలు, మార్కెటింగ్ వ్యవస్థ రూపొందించుకోవాలని మనం అర్థం చేసుకోవాలి.